सो इप्पुडु मनं कोंडापूर्लो उन्नामु मीरु चूसेदि इक्कड इदि मनकि सीधा वेल्ते किम्स हास्पिटल हाईटेक् सिटी अट वेल्लोच्चंडि मनकि ई रोड नुंचि मल्ली इट्ला लेफ्ट कि वेल्ते कुकट్పల్లి మియాపూర్ వెళ్ళొచ్చు ఇటు లెఫ్ట్ కి వెళ్తే మనకి రెండు మెయిన్ రోడ్ చోరస నుంచి ఇటు రైట్ మనకి హైటెన్షన్ సైడ్ 100 ఫీట్ల రోడ్ కి వెళ్తుంటే రాఘవేంద్ర కాలనీ అంటారు సో కొండాపూర్ లో మనకి రాఘవేంద్ర కాలనీలో మనకి మంచి కమర్షియల్ ప్రాపర్టీ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ చోరస కొండాపూర్ చోరస నుంచి రైట్ సైడ్ లో మనకి 100 ఫీట్ రోడ్ తీసుకున్నాం కదా ఇక్కడ అంత హైటెన్షన్ వైర్ నుంచి ఇక్కడ మనం వెళ్తున్నాము సో ఇక్కడ మనకి దగ్గరలోనే మనకి హౌస్ అనేది ఉంది ఇదంతా 100 ఫీట్ రోడ్ సో ఇది మనకి రాఘవేంద్ర కాలనీ హైటెన్షన్ రోడ్ అంటారండి ఇక్కడికేని మనం ముందు ఒక లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు ఇప్పుడు ఇదే ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనం ఇలా వెళ్తే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ రాఘవేంద్ర కాలనీ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకు రోడ్ కూడా చూసుకోవచ్చు 30 ఫీట్ రోడ్ లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ లో మనకి కమర్షియల్ ప్రాపర్టీ అనేది వచ్చింది సో టోటల్ గా రెంటల్ పర్పస్ కి అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో మీకు లెఫ్ట్ సైడ్ లో చూసింది మనకి ఈ ప్రాపర్టీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇంతకుముందు మీరు హైవే అవన్నీ కూడా చూసుకున్నారు కదా రోడ్స్ ఇవన్నీ కూడా ఇదండి మనకి రెంటల్ పర్పస్ కి ప్రాపర్టీ ఇక్కడ జస్ట్ మనకి 1 BHK 15,000 వరకు మనకి రెంట్స్ అనేది వస్తాయి ఇది కొండాపూర్లో ఉన్నది ఇది మనకి వెస్ట్ మరియు ఇది నార్త్ ఫేస్ లో ఎంట్రెన్స్ అన్నమాట నార్త్ వెస్ట్ ఎంట్రెన్స్ తోని 200 స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ కింద ఒక షట్టర్ కూడా ఇచ్చారు ఈ చుట్టుపక్కల కూడా మనకి అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఈ షట్టర్ పర్పస్ కూడా మనం ఒకసారి మనం ఏదైనా కిరాణా షాప్ ఏదైనా పెట్టుకున్నా కూడా మనకి మంచిగా రన్నింగ్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ రోడ్ కూడా చూసుకోవచ్చు 30 ఫీట్ల రోడ్ చాలా పెద్దగా ఉంది మనకి ఏదో 20 ఫీట్ల రోడ్ అట్లా కూడా కాకుండా ఇది వచ్చేసి మన కొండాపూర్ కిమ్స్ కి దగ్గర మనకి హైటెక్ సిటీకి కూడా దగ్గర ఇప్పుడు మనం ఏదైతే మీరు స్టార్టింగ్ లో రోడ్ అనేది చూసిర్రో మియాపూర్ పోవచ్చు కుకట్పల్లి పోవచ్చు సో హైటెన్షన్ వేర్ 100 ఫీట్ల రోడ్ కి దగ్గరలోనే రాఘవేంద్ర కాలనీ అంటారు సో ఇక్కడ మనకి రెంటల్ పర్పస్ కి ప్రాపర్టీ అనేది వచ్చింది మీరు చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు పోర్షన్స్ అనేది ఇచ్చారు సెపరేట్ గా సో ఇక్కడ ఈ చిన్న సింగిల్ పోర్షన్స్ కే 8,000 వరకు రెంట్ వస్తుందండి మనకి ఇది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ 200 స్క్వేర్ యార్డ్స్ లో మనం కాలమ్ సైజ్ కూడా చూసుకోవచ్చు మనకి 20 mm స్టీల్ అనేది దీంట్లో వాడిరన్నమాట 20 mm రాడ్స్ ప్లస్ 18 mm రాడ్స్ మినిమం దీని మీద మీరు ఎక్స్ట్రా ఇంకా ఒక 3 to 4 floors వరకు కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ కి సంబంధించిన పోర్షన్ సో ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ కి సంబంధించిన స్పేస్ ఈ స్పేస్ లో మీకు లిఫ్ట్ కావాలంటే కూడా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఇక్కడికేని మనం ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ చూసుకుందాము మీకు ఒక ఫ్లోర్ లో 4 పోర్షన్స్ వచ్చినాయి 1 BHK సో ఈచ్ 1 BHK వచ్చేసి ఒక 15,000 వరకు ఇక్కడ రెంట్ వస్తుంది సో ఇంకొక కొద్ది రోజులు అయితే ఇంకా రెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడికేని మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసుకుంటున్నాం ఇది లిఫ్ట్ కి సంబంధించి ఇలా లిఫ్ట్ రాగానే మనకి ఇట్లా లిఫ్ట్ లో మనకి ఇలా పోర్షన్స్ అనేటివి ఉంటాయి సో ఫస్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుందాం ఈ పోర్షన్ సో ఈ పోర్షన్ వచ్చేసి మనకి 1 BHK తో ఎలా ఉందనే చూసుకుందాము ఇక్కడ వచ్చేసి మన కిచెన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా కిచెన్ సో చాలామంది మా కొండాపూర్లో రెంటల్ పర్పస్ ప్రాపర్టీ కావాలని అడిగారు ఈరోజు వచ్చింది మనకి ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ నుంచి మనకి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ వాళ్ళకి 1 BHK చాలా డిమాండ్ ఉంటుందండి ఈ ఏరియాలో సో మీకు రెంటల్ పర్పస్కి అయితే అసలు ఆగవు ఇక్కడ మనకి రెంట్స్కి వెళ్తూనే ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా బాల్కనీ సో ఇదంతా కూడా మనకి హాల్ ఇలా వస్తుంది సో ఇక్కడికి మనకి ఆపోజిట్ లో ఇంకో పోర్షన్ ఉంది ఇది నేను మీకు లాస్ట్ లో చూపిస్తా సెకండ్ ఫ్లోర్ లో సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇంకా 2 పోర్షన్స్ ఉన్నాయి ఇక్కడ రైట్ లో ఒక పోర్షన్ వస్తుంది లెఫ్ట్ లో ఒక పోర్షన్ వస్తుంది
ఫ్రెండ్స్ ఫస్ట్ మనం రైట్ సైడ్ పోర్షన్ తీసుకుందాము. టోటల్గా దీంట్లో ఫ్లోర్కి నాలుగు పోర్షన్స్ కింద డివైడ్ చేసారు అనమాట. ఓకే, ఇది కూడా ఒక 1 BHKనే. ఇక్కడ వీళ్ళు రీసెంట్లీ ఈ ఫ్లోర్లో మనకి రెంట్కి దిగారు, సో సామాన్ అయితే ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇలా ఉంది పోర్షను. సో దీంట్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ వస్తుందండి. కిచెన్ అనేది ఇలా వస్తుంది. సో ఇది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసింది. ఇదంతా కూడా మనకి కామన్ టాయిలెట్. సో ఫ్రెండ్స్ ఇక్కడికి మనం చూసుకుంటే ఇది బాల్కనీ అండి. మనకి ఇది నార్త్ సైడ్ కాబట్టి ఇక్కడ బాల్కనీలో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఆపోజిట్లో కూడా ఇంకో పోర్షన్ వస్తుంది. టోటల్ 4 పోర్షన్స్ కదా, నేను ఫస్ట్ చూపించిన దాంట్లో కూడా ఆపోజిట్లో ఒక పోర్షన్ వస్తుంది మనకి. సో ఇక్కడ ఇదంతా కూడా హాల్ అండి. ఇదంతా కూడా హాల్. ఈ హాల్లో మనకి ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడ మనకి మణికొండ, కొండాపూర్ మరియు కుకట్పల్లి, మియాపూర్ ఇవన్నిటి కూడా చాలా దగ్గర ఈ లొకేషను. సో మీరు చూసుకోవచ్చు ఇది కామన్ టాయిలెట్. సో దీంట్లో మనకి కిచెన్ అనేది ఇలా వస్తుంది. ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్. సో కిచెన్లో నుంచి మనకి వాష్ ఏరియా అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో కిచెన్లో నుంచి కూడా మనకు ఫుల్ వెల్తురు అనేది వస్తుంది. సో కిచెన్ ఎలా ఉందా అనేది కొద్దిగా లైటింగ్తో చూపిస్తున్నాం మనకి ఇక్కడ. సో ఇక్కడికి నేను మీకు సెకండ్ ఫ్లోర్ అనేది చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో మీకు ఈ పోర్షన్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. మీ సెకండ్ ఫ్లోర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది పోర్షన్స్ అనేటి. ఓకే, ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఈ బిల్డింగ్ పర్చేజ్ చేసుకున్నాక ఈ 2 ఫ్లోర్స్ తర్వాత మీరు ఇంకా మిగతా ఫ్లోర్స్ వేసుకోవాలన్నా కూడా జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ 4 పోర్షన్స్, 1, 2, 3, 4. సో ఇంతకుముందుకు మీకు ఈ పోర్షన్ చూపెట్టాలి కాబట్టి ఇది ఒక్కటి చూపిస్తా, సేమ్ ఉంటాయి అన్నీ కూడా. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ పోర్షన్ అనేది చూసుకోవచ్చు, మేము ఏదైతే కింద మిస్ చేసినామో. సో సేమ్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్లో కూడా, సేమ్ అన్ని పోర్షన్స్ కూడా ఇలానే వస్తాయి. సో మీరు ఏదైతే చూసారో ఇది వచ్చేసి మనకి కిచెన్. కిచెన్లో నుంచి కూడా మనకి ఇలా వస్తుంది వాష్ ఏరియా. సో మనకి వాష్ ఏరియా నుంచి కూడా ఎంత వెళ్తురు అనేది వస్తుందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారనమాట. సో ఈ ఒక్క రూమ్ అనేది ఇప్పుడు మనకు ఖాళీగా ఉంది. ఇది కూడా ఫిల్అప్ అయితేనే ఉంటుంది. సో ఈ ఏరియాలో అంత డిమాండ్ అనేది ఉంటుంది. ఇక్కడికి ఒకసారి నేను టెరెస్ చూపిస్తాను. టెరెస్ మీదకి మీకు చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడికి మనము ఒకసారి టెరెస్ మీదకి వెళ్దాము. టెరెస్ మీద కూడా మనకి ఎలా వస్తుంది అనేది. సో మీద ఇలా కవర్ చేశారండి. సో మీరు ఇంకా పర్మిషన్ తీసుకొని ఇంకో ఫ్లోర్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు మనకి. సో చుట్టుపక్కల లొకేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇడికెన్ హైటెక్ సిటీ ఇవన్నీ కూడా మనకు చాలా దగ్గర. ఇదంతా కూడా మనకి సరౌండింగ్ లొకేషన్స్ మీరు చూసేటిది. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా బిల్డింగ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఎలా ఉన్నాయి ఏంది అనేది కూడా చూపెట్టినా. మనకి స్టీల్ వచ్చేసి టాటా స్టీల్ వాడిరండి. మీరు చూసుకోవచ్చు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మనకి 20 mm రాడ్స్ అనేది యూజ్ చేశారు. 20 మరియు 18 mm. కాలమ్ సైజు కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఇచ్చారు అనేది. సో ఫ్యూచర్లో బిల్డింగ్కి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా ఒక ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది. ఏదో బిల్డర్ కట్టి సేల్ చేసేది కాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ. I'm not the one who's been waiting for you.